వాచింగ్ జయస్వరాజ్ అండ్ జయస్ డబ్ల్యూ టీవీ ఎన్ఆర్ఐ వరల్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా ఈ వీక్ హైలైట్స్ గణనీయంగా పెరుగుతున్న భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో పంతొమ్మిది శాతం పెరుగుదల అమెరికాలో ఘనంగా వెలుగుతున్న తెలుగు తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎనభై ఆరు శాతం వృద్ధి ఇండియాకి టాప్ ప్రయారిటీ రిషి సునాగ్ గుడ్ న్యూస్ ట్విట్టర్ కి పోటీగా ఇండియన్ యాప్ అమెరికాలో లాంచ్ కానున్న కూ సమంటా మూవీకి ఊహించని కలెక్షన్స్ రెండో వారం ఓవర్సీస్ లో సూపర్ స్ట్రాంగ్ ఇక డీటెయిల్స్లోకి వెళితే మన దేశం నుంచి అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మన దేశం నుంచి ఇలా వెళ్లి అమెరికా యూనివర్సిటీల్లో చేరుతున్న వారి సంఖ్య పంతొమ్మిది శాతం పెరిగింది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత విద్య కోసం వచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వచ్చారని ఓపెన్ డోస్ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో మన దేశం నుంచి తొంభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు అమెరికాకు వచ్చారు ఇక మన దేశం నుంచి అమెరికా వెళుతున్న విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చైనాను మించిపోవచ్చని నివేదిక అంచనా వేసింది ఇక ఈ జూన్ ఆగస్టు మధ్యలో ఎనభై రెండు వేల మంది మన దేశ విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి ఈ కాలంలో ఏ దేశం కంటే ఎక్కువగా మన దేశం విద్యార్థులే అత్యధికంగా అమెరికా వీసాలను పొందారు గత సంవత్సరం ఇదే కాలంలో అరవై రెండు వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ కౌన్సిలర్ వ్యవహారాల అధికారి డాన్ హాఫిన్ తెలిపారు చైనాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు ప్రయాణాలపై ఆంక్షల మూలంగా అమెరికాకు వెళ్లే చైనా విద్యార్థుల సంఖ్య ఈసారి తగ్గే అవకాశం ఉందని డాన్ హాఫిన్ చెప్పారు ఇక ఈసారి చైనా విద్యార్థులకు ఒక లక్ష పదివేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వీసాల వరకు జారీ కావచ్చు అన్నారు ఇది గతం కంటే యాభై వేలు తక్కువ ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో భారత్ చైనా విద్యార్థులు కలిసి మొత్తం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో యాభై శాతం ఉన్నారు ఇక మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నారు ఈ విద్యార్థులంతా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు భాష ఘనంగా వెలుగుతోంది ఇక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది దీంతో అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న భాషగా తెలుగు అరుదైన ఘనతను సాధించింది ప్రతి ఏటా ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వచ్చి ఇక్కడే స్థిరపడిపోతున్న తెలుగు వారి సంఖ్య రోజురోజుకు పెరగడమే దీనికి కారణమని వెంచర్ క్యాపిటలిస్ట్ అవిరల్ భట్నాగర్ సర్వేలో వెల్లడైంది గత దశాబ్ద కాలంలో నూట యాభై శాతం వృద్ధిని సాధించడంతో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏకంగా ఎనభై ఆరు శాతం వృద్ధి నమోదు చేసింది ఇక తెలుగు తర్వాత అరవై రెండు శాతం వృద్ధితోటి రెండవ స్థానంలో అరబిక్ ఉంది ఆ తర్వాత వరుసగా హిందీ అరవై ఒక్క శాతం తోటి ఉర్దూ నలభై ఐదు తోటి చైనీస్ ముప్పై ఐదు తోటి గుజరాతీ ముప్పై ఒక్క తోటి ఉన్నాయి అమెరికాలోని తెలుగు వారంతా మన సంస్కృతి సంప్రదాయాలకే పెద్దపీట వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలన్నీ ఏకంగా మన నేటివిటీకి తగ్గట్టుగా మారిపోతున్నాయి దీంతో అమెరికన్లు సైతం మన తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉండడం తెలుగు వారికి గర్వకారణం అమెరికాలో మన భాష వెలుగొందడంపై తెలుగు ఎన్ఆర్ఐలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల ట్విట్టర్ ఇటీవల ట్విట్టర్ నలభై నాలుగు బిలియన్ డాలర్స్ డీల్ తోటి అపర కుబేరుడు ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నారు ట్విట్టర్ ని తర్వాత నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారా ట్విట్టర్ నుంచి ఉద్యోగులను తొలగించే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది సరిగ్గా ఇదే సమయంలో ఇండియన్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కు త్వరలో అమెరికాలో అడుగు పెట్టబోతోంది ట్విట్టర్ కి పోటీగా ఇండియన్ యాప్ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది కంపెనీ ప్రపంచ విస్తరణను హైలైట్ చేస్తూ కూ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ ట్విట్టర్లో ఓ పోస్ట్ ని పెట్టారు నమ్మండి ఇది మన క్షణం లెట్స్ రాకెట్ అంటూ యుఎస్ఏలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూ గురించి తెలియజేయండి అంటూ పోస్ట్ చేశాడు కు అమెరికా ఎంట్రీపై సంస్థ ద్వారా ఈ ప్రకటన చేశారు ఇక యూకే నూతన ప్రధాని రుషి సున్నాకో ఇండియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు బ్రిటన్ లో పనిచేయాలి అనుకుంటున్న భారతీయ యువ ప్రొఫెషనల్స్ కి వీసాల పరంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఆయన ఏటా మూడు వేల మందికి వీసాలను మంజూరు చేయనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ ద్వారా ప్రకటించింది ఇక ఈ పథకం ద్వారా లబ్ది పొందే మొదటి వీసా నేషనల్ కంట్రీ భారతదేశమేనని తెలిపింది గత ఏడాది ఇరు దేశాల మధ్య కుదిరిన యూకే ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కింద ఈ రూపొందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జీ ట్వంటీ సదస్సుకు మంగళవారం హాజరై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్న కొద్ది గంటల తర్వాతే ఈ పరిణామాలు జరిగాయి ఇచ్చిన ట్వీట్ లో నేడు యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కన్ఫామ్ అయింది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయసు గల డిగ్రీ విద్యార్హత మూడు వేల మంది ఇండియన్ నేషనల్స్ బ్రిటన్ కి వచ్చి రెండేళ్ల పాటు నివసిస్తూ పనిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం అని పేర్కొంది బ్రిటన్ భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలకు ఈ పథకం చాలా ముఖ్యమైనదని తెలిపింది ఇండో పసిఫిక్ రీజియన్ తో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటన్ నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు తెలిపింది ఇక ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు ఇండో పసిఫిక్ రీజియన్ లో గల దేశాల్లో దాదాపు ఏ దేశంతోనూ లేనంత గొప్ప సంబంధాలు భారతదేశంతో ఉన్నాయని బ్రిటన్ లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో దాదాపు నాలుగో వంతు మంది భారతదేశం నుంచి వచ్చిన వారేనని తెలిపింది ఇక బ్రిటన్ లో భారతీయ పెట్టుబడుల వల్ల దేశ వ్యాప్తంగా తొంభై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు చెప్పింది రిషి బ్రిటన్ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి ప్రస్తుతం బ్రిటన్ భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి ఈ ఒప్పందం కనుక కుదిరితే యూరోపియన్ దేశంతో భారత్ ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఇరవై నాలుగు బిలియన్ పౌండ్ల వ్యాపారం జరుగుతోంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉండడం వల్ల వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బ్రిటన్కు కు వీలవుతుంది భారతదేశంతో బ్రిటన్కు గల చారిత్రక సాంస్కృతిక సంబంధాల గురించి తనకు తెలుసునని రిషి చెప్పారు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు సమాజాలను సుసంపన్నం చేయడానికి అవకాశం కలుగుతుంది అన్నారు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానికి ఇండియా కృతజ్ఞతలు చెబుతున్నారు ఇక సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రుద్ ప్రభు నటించిన లేటెస్ట్ మూవీ యశోద నవంబర్ పదకొండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లను సాధిస్తోంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తోంది ఈ చిత్రం రెండో వారంలో అమెరికాలో పద్నాలుగు స్క్రీన్లను పెంచడం ఈ సినిమాకున్న డిమాండ్ ని తెలియజేస్తోంది అలాగే మలేషియాలో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది ఈ మూవీ యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ వద్ద తొలివారం వారం సుమారు ఐదు వందల యాభై కే డాలర్స్ వసూలు చేసింది దాదాపు ఈ సినిమా రెండో వారంలో కూడా నూట స్క్రీన్ల వరకు ప్రదర్శించబడుతుంది దాంతో యశోదా చిత్రం రెండో వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ చిత్రం రెండో వారం ముగిసే సమయానికి సెవెన్ హండ్రెడ్ అండ్ కే డాలర్స్ సులభంగా సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు ఇక గతంలో శామ్ నటించిన ఓ బేబీ సినిమా అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది యశోదా కూడా ఫుల్ రన్ లో ఒక మిలియన్ డాలర్ క్లబ్ లో చేరే అవకాశం ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది హాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక సాధిస్తున్న టాప్ చిత్రాల ఇక వ్యాప్తంగా పరిశీలిస్తే దీంతో పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల షేర్ ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది రెండో వారంలో కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశమే కనిపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు చూసారుగా ఈ వారం అనారైల్ న్యూస్ వాచింగ్ జైస్